మూసీ పరివాహక ప్రాంతంలో ఎన్ని రోజులు నివసించడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆ ప్రాంతంలో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటే రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలని సూచించారు. పేదల ఇళ్లు కూలుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఆయన. మీరు మూసీ బ్యూటిఫికేషన్ చేయాలన్నా సుందరీకరణ చేయాలన్నా రీజనరేషన్ చేయాలన్నా మీరు మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి మీరు బ్యూటిఫికేషన్ చేస్తారా ఏం చేస్తారో చేయండి. నేను ఈ రోజు ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తా, ఉచితంగా పేద ప్రజల ఇళ్లల్లో అవసరమైతే మేము నివాసం ఉండడానికి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సవాలును స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని నేను చేస్తా ఉన్నాను. పేద ప్రజల ఇల్లు కూల్ చేస్తే మాత్రమే ఖచ్చితంగా చంచల్గూడ జైళ్లు పాత జైలైనా చంద్రపల్లి కొత్త జైలైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. తప్ప పేద ప్రజల ఇల్లు కూల్ చేస్తే మాత్రమే ఊరుకునే ప్రసక్తి లేదని సందర్భంగా మనవి చేస్తున్నాను.